प्रणालिका परिमलिल प्रार्थना विज्ञापना नित्यमहिमल अक्षयुडानि अक्षयुणानी, त्यागं అంకిత భావం చేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు పిలిచిన కల్వరి త్యాగం అంకిత భావం చేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు ృయములో ఉ కృతజ్ఞత సంద్రమే ఈ సన్నిధిలో స్థుతిపాడన నా హృదయ విద్వాంసు నా కోరిక ఈ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన నిత్య మహిమలు నిలవాలని శ్రీమైన దేవుని బిడ్డలరా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇదే యోహో వాక్ అనేటువంటి టీవీ పరిచర్యని ఎంతగానో ఆదరిస్తూ సహకరిస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ జీసస్ ఓలీఫరి మినిస్ట్రీ అనేటువంటి ఈ పరిచర్య ప్రారంభించి ఇరవై రెండు సంవత్సరాలండి ఇరవై రెండు సంవత్సరాల పట్టి దేవుని యొక్క సన్నిధిలో పనిలో పరిచర్యలో నమ్మకంగా నిలబడి ఆయన హృదయ తీర్చడానికి తన సాగుకూలంగా మేము ఉన్నామన్నటువంటిది మేము చాలా సంతోషపడుతున్న ఆ విషయంలో మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు మాకంటే అందమైన వారు లోకములు ఎంతోమంది ఉన్నారండి ఐశ్వర్యవంతులు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు అందగాళ్ళు ఉన్నారు అజానుభావులు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు కానీ వారు కూడా దేవుడు పిలవలేదండి మమ్మల్ని మాత్రం తన మూల్యమైన తల్లి తల్లిగర్భంలో ఉండగానే బయటకు కూడా మేము కనబడలా తల్లిగర్భంలో ఉన్నప్పుడు రూపం ఎవరికి తెలియదు మగపిల్లవాడ ఆడపిల్ల ఎవరికి తెలియదండి అండి కానీ తల్లిగర్భంలో ఉండగానే మమ్మల్ని చూచి పిలిచి ఏర్పాటు చేసుకుని పేరు పెట్టి తల్లి పేరు పెడితే వాళ్ళ అబ్బాయి పేరు ఇదంట అని అంటారు కానీ ముందుగానే పేరు పెట్టి పిలిచిన దేవుడైన అనంత జ్ఞాని ఆశ్చర్యకరుడు అనంత స్తోత్రార్హుడు పరిశుద్ధుడు సర్వలోక చక్రవర్తి మహాదేవుడైన ఆ ప్రభువారు తన సేవకే నన్ను నా సేవకురాల్ని అనగా నా భార్యను ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను కూడా సేవకే పిలుచుకొని మా నలుగురిని కూడా దేవుడు తన సేవకే ఎన్నిక చేసుకున్నాడు ఈ రోజు వరకు కూడా మాకు ఏమి లేకపోయినా ఒకే ధైర్యం మాకు ఉంటుందండి ఏంటో తెలుసా మా దేవాది దేవుడు మమ్మల్ని సేవకే పిలిచాడు అని కోట్ల రూపాయలు ఆస్తే ఉన్నవాడికి ఆ ధైర్యం ఉండదు అవి ఏం తెచ్చుకోవాలి ఏం తినాలి ఏదైనా మాకు తక్కువ అనుకుంటాడు కానీ ఆ ధైర్యం వేరు దేవునిలో ఉన్న ధైర్యం వేరు ఏమండి కోట్ల రూపాయలు ఎదురుపెట్టినా ఈ పరిచయను ఈ పిలుపుని ఎవరు పొందుకోలేరు ట్రైనింగ్ చేయొచ్చు బైబుల్ పట్టుకున్న సువార్త చేయగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకోవచ్చు విశ్వాసకి ఎదిగి ఏమండి ఆ సామర్థ్యాన్ని సంపాదించుకునే సేవ చేయగలను సేవకులతో పోటా పోటీ నేను చేయగలిగిన సామర్థ్యం వచ్చిందని అనుకోవచ్చు కానీ అది దేవుని పిలుపుకు కాదు అది దేవుని పిలుపులో దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో దేవుడు నన్ను నా భార్య నాకు ఇచ్చిన దిర్బిడలను సేవకులకు ఎన్నిక చేసుకున్నాడు నేను నా భార్య అప్పుడప్పుడు కూర్చోని అనుకుంటా ఉంటాం దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడమ్మా మనలందరిని ఏర్పాటు చేసుకున్నాడు మన నలుగురం దేవుని కొరకు దేశానికి ఉన్న నాలుగు దిక్కులు తిరిగి నీవో దిక్కు నేనే దిక్కు అబ్బాయే దిక్కు ఇంకొక అబ్బాయ్య దిక్కు నాలుగు దిక్కులు తిరిగి కోట్ల కొలది ఆత్మను దేవునికి సంపాదించాలి దేవుని కొరకు రక్షించాలి ఏ మాత్రం కూడా మన నిమిషం కూడా ఖాళీ లేకుండా దేవుని కోసం శ్రమ పడాలి చెప్తుంటే చాలా ఉదయ వేదన వస్తుంది ఖచ్చితంగా నా దేవుడు లేవనెత్తుకుంటాడు భారం ఉంటే ఎప్పటికైనా పని చేయాల బాధ్యత ఉన్నవాడు పనిని ముగిస్తాడండి పని చేస్తాడు ఎస్ ఆ బాధ్యతని దేవుడు మాకు ప్రసాదించాడండి కోట్ల రూపాయలు మాకు ఇవ్వలేదు కానీ కొద్దవి దేవుని కృపే మాకు కోట్ల రూపాయలు దేవునికి కను దృష్టే నాకు ఆశీర్వాదం చాలా హృదయ భారాన్ని కలిగి బ్రతకండి మా కొరకు ప్రార్థిస్తున్నాను కదా మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఈ పరిచర్య కొరకు అనుదినము మీ విజ్ఞాపనలు పెట్టండి ఓకేనా దేవువాక్యాన్ని మన ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం చూద్దామండి హేస్ గేలు గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ మనం చదువుకుందాం హేజ్ గేలు గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తీసుకున్నారు కదా మర్చిపోవద్దండి ఖచ్చితంగా సోమవారం ఎనిమిదిన్నర గంటల సమయం అయింది అని అంటే ఖచ్చితంగా ఇదే ఏహో వాకు పరిచర్య వస్తుంది సురేష్ గారు వాక్యం వస్తుంది దేవుని యొక్క మాటలు మనం వినాలి అని అనుకున్న మీరందరూ కూడా బైబిల్ గ్రంథాలు చక్కగా దగ్గర పెట్టుకోండి ప్రిలరా ఖాళీ లేదు ఏదో కోసుకుంటున్న ఏదో చేసుకున్నా కాదు ఒక పది నిమిషాలు ఆపండి రాబోయే రోజుల్లో వాక్యం వినబడేటువంటి అవకాశం ఉండదు ఇక స్వార్థం ముయ్యబడుతుంది గ్రంథాలు తగలబెట్టబడుతున్నాయి స్వార్థ పరిచర్య మొత్తం కూడా ఆగిపోబోతుంది అప్పుడు నువ్వు వెదికి వెదికి బైబులు పట్టుకుని తిరగాలనుకున్న నీకు అవకాశం దొరకదు రోజు దేవుడు ఇచ్చిన అవకాశం ఇరవై నిమిషాలు దయచేసి కూర్చో వాక్యాన్ని విను తర్వాత పని చేసుకో దేవుడు ఆరోగ్యం ఆయుష్ని ఇస్తాడు చూద్దామండి చూడండి అక్కడ ఇరవై రెండవ వచ్చినాం ఎహేజ్ గెలి గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం మరియు నేను యహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదను ప్రభునామానికి మహిమ కలుగునగాక అమెన్ ఈ లోక వ్యవస్థలో చిక్కుపోయినటువంటి ప్రజలారా ఈ లోక సమస్యల్లో మునిగిపోయిన వారులారా నానా రకమైనటువంటి ఇబ్బందులలో కొట్టుమిట్టులాడుతున్న ఆడుతున్న వారులారా శక్తులతోనైనా క్షుద్ర శక్తులతోనైనా ఎవండి బాణవత్తులతోనైనా దయ్యపు ప్రభావాలతో బాధించబడుతున్న వార్లరా కుటుంబ సమస్యలతో సతమతమైపోయి ఏది దిక్కు తెలియక ఎటు దిక్కు తోచక ఏంటి మా పరిస్థితి ఆదుకునే వాళ్ళు లేరు ఆదుకోనగలిగిన వారు లేరు ధైర్యం చెప్పేవారు లేరు దగ్గరకు వచ్చేవారు లేరు పలకరించేవారు లేరు ఎలా ఉన్నవా అన్నవారు లేరు తిన్నావా లేదని అడిగేవారు లేరు అని అనుకుంటున్నావేమో ఎవ్వరు నేను అడగకపోయినా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నిన్ను అడగగలిగిన నిన్ను రక్షించగలిగిన నేను ప్రేమించగలిగిన అడగడమే కాదండి కన్నబిడలాగా చంకనెత్తుకొని మీ సమస్యలన్నిటిని ఆయన మోసి మిమ్మల్ని ఆదుకోనగలిగిన దేవుడు మీ మీ మధ్యకి వచ్చాడు మీ వద్దకు వచ్చాడు ఆయన అంటున్నాడు మీ భారము యహోవ మీద మోపము ఆయన చూచుకును సమస్త విధమైన భారము మోసుకుని పోచ్చున ప్రజలారా పాపాన్ని మోసుకుని జనులారా నా ఎద్దుకు రండి మీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తాను ఎస్ ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్ ఆయన స్వయాన చెప్తున్నాడండి నా ఎద్దుకు వచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేయను నేను పొమ్మన దేవుడని కాదు రమ్మన దేవుడనే దీని నా చేతులు చాపెదురు చూస్తూ ఉన్నాను నా యొక్కకు ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నాను ఎవరు వచ్చినా నా కవిట్లో చేర్చుకొని ముద్దు పెట్టుకొని వారి సమస్యలన్నింటి తెలుసుకొని వారిని ఆదుకొని చంకనత్తుకొని మోయగలిగిన భారము కలిగిన తండ్రి నేను అంత ప్రేమ కలిగిన దేవుడి నీతో నాతో మాట్లాడుచున్నాడండి ఏ సమస్య అయినా కూడా ఆయన ముందు గొప్ప ఏమి కాదు ఆయన ప్రాణము కంటే గొప్పవి లోకంలో మనం ఏమి అడగలేం అడిగినా ఆయన ప్రాణము కంటే గొప్పవి కావు విలువైన ప్రాణాన్ని పెట్టాడు విలువైన రక్తాన్ని భూమిని చిందించాడు నీ కోసమే సమస్తమును త్యాగం చేశాడు ఎవరు చేయలేని త్యాగం ఆయన చేశాడు ఇక నువ్వు అడిగేవి నేను అడిగేవి ఆయన ముందు గొప్ప ఏమడగలుగుతావు నువ్వు ఓ లక్ష రూపాయలు అడుగుతావేమో కోటి రూపాయలు అడుగుతావేమో ఎంతవరకు ఖర్చు పెట్టుకుంటావు ఎంతవరకు దానితో బ్రతకగలవు జీవితాంతో బ్రతికేస్తావా డబ్బు జీవితంలో బ్రతుకునివ్వదో అవసరంతో కొరకు వాడుకునేటువంటి ఒక చిన్న కాగిత ముక్క అది చింపితే పనికిరాదు అది దాని ముందు ఎందుకు నీకు నమ్మకం దాని మీద ఎందుకు నీకు మరి అంత విధానమైనటువంటి అభిమానం దేవుని మీద నమ్మకం ఈ ఈరోజు అంటున్నాడు నీకు వేయబడిన ముసుకుని తీసేస్తాను ఎస్ ఆపద నుంచి ఆదుకోనగలిగినటువంటి మానవుడి లోకములు ఎవరు లేరు మా అంటే పది రూపాయలు సహాయం చేస్తారు వంద రూపాయలు ఇస్తారు పూట అన్నం పెడతారు కిలో బియ్యం ఇస్తారు ఆ తర్వాత ఏమంటారు తెలుసా వారు ఏదైనా అవసరత్తిగా మనం ఉపయోగపడకపోతే మనం ఉపయోగపడకపోతే పలం రోజు మీకు ఇవ్వలేదా మా దగ్గర తినలేదా తినే కదా మా ఉప్పు మా నీళ్లు తాగేగల ఉన్నారు మీరు అని ఏమంటే దెప్పుతారు ఆ రోజు తలదించుకొని మనం చాలా సిగ్గుపడాల్సి వస్తుంది మన దేవుడు ఎప్పుడైనా అలా అన్నాడా యేసు ప్రభు వారు ప్రేమ కలిగిన దేవుడు ఎప్పుడైనా అన్నాడా చిన్ననాటి నుంచి పోషిస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు ఆయుషని ఇస్తున్నాడు వస్త్రాలు ఇస్తున్నాడు ప్రతి సమస్య నుంచి మన విడుదల చేస్తున్నాడు విడుదల చేస్తున్నాను చేస్తాను కూడా అని అంటున్నాడు మీ ప్రార్థన చేస్తే మీరు మీ ప్రార్థన వినడానికి చెవులు సిద్ధంగా ఉన్న నా చెవులు మందం కాల మీకు సహాయం చేయడానికి నా చేతులు కాలేదు ఎప్పుడు నేను సంసిద్ధంగానే ఉన్నానో నటన నాటకాలు వేషాలు వదిలి ప్రభు దగ్గరికి మనం రాగలిగితే సంసిద్ధమైన మనసుతో ప్రభువారికి మనం అప్పగించుకోగలిగితే ఈ రోజు అంటున్నాడు కదా నీ ముసుగుని నేను తీసివేసి నీ ముఖంలో నా తేజస్సుతో నింపడానికి మోసే ఏ విధంగా దేవునితో సహవాసం చేసేసి దేవుని యొక్క తేజస్సును పొందుకొని కిందకు వచ్చాడో ప్రజలు చూడలేకపోయారు అటువంటి మహిమ కలిగిన తేజస్సు నీ ముఖంలో ఉంచబోతున్నాడు బ్యూటీ పార్లర్కి వెళ్తే మొక్క సౌందర్యవంతంగా ఉంటుంది ఒక గంట ఎండలో ఉంటే సౌందర్యం పోతుంది ఆహారం తిన్న వెంటనే కడుపు నిండుతుంది కొంతసేపు ఆరోగ్యంగా ఉంటాం మరలో ఒక గంట రెండు గంటల తర్వాత మరలా ఆకలి అవుతుంది మా పొద్దున తిన్నాను కదా మరలా తినకపోతే ఏమవుతులే అని అనుకుంటే శరీరం నీరసం అయిపోతుంది ఎనీ టైం వీటికి ఆహారం వేస్తూ ఉండాలా అర్థమైందా ప్రిమిని బిడ్డలరా దేవుని కొరకు ఎనీ టైం అలా బ్రతకడానికి కూడా నేర్చుకోవాలా ఎంత ఎంతకాసం ఎంతకాలం ముసుగులు ఉంటావు ఎంతకాలం మోసములు ఉంటావు ఎంతకాలం మోసగించబడతావు ఎంతకాలం మోసపోతావు ఎంతకాలం ఎంతమందిని మోసం చేస్తావు నీ మోసపూరితమైన బ్రతుకును మార్చుకొని అయా ఎంతోమందిని మోసం చేశాను ఎంతోమందిని అవమానపరిచాను ఎంతోమందిని దూషించాను ఎంతో భయంకరమైన జీవితంలో పాపంలో నీ బ్రతుకును బ్రతుకులు ప్రభావ నన్ను క్షమించు ఇకపై నేను నా జీవితానికి వెళ్ళను నా జీవితం నూతనంగా మార్చమని ప్రభుని అడగలిగితే ఈరోజు నీ జీవితాన్ని వంద మంది మధ్య నూతనంగా మార్చి ఘనమైన స్థానములో ఘనమైన ఘట్టముగా నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నా దేవుడు అందుకు సిద్ధంగా ఉన్నాడు అందుకు చేయగలిగిన సమర్థుడు ఆయన తప్ప లోకములు ఎవరు లేరో ఎవరినో ఆ పని చేయలేరు కూడా ఆ దేవునికి భయపడాలి మనం అర్థమైందా ఆయనకు మనకు మధ్య ఉన్నటువంటి ఒక బంధాన్ని మీకు గుర్తు చేస్తానండి తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు వరకు కుమారుడు తల్లి చచ్చిపోయింది ఆ బాబు చిన్నప్పుడు చనిపోయింది ఆ బాబుని పెంచుకుంటా పెద్దవాడిని చేస్తూ వచ్చాడు ఆ బాబుకు ఐదారు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆడుకుంటూ ఉంటే ఎక్కడో ఆడుతూ ఉండగా ఒక ముళ్ళ కంచె చిన్న కొమ్మ ఇలా మీద పడగానే అంటే అంటే కంప మీద పడ్డాడు అది ఇక్కడి నుంచి ఈ కన్నుగుడ్డును ఇలా తొలిచేసిందండి పడగానే ఇలా టక్ మంట కన్ను అంత దూరాల పడిపోయింది చుట్టుప్రక్కల ఆడుతున్న పిల్లలందరూ తల్లిదండ్రులు తండ్రి దగ్గర తీసుకొచ్చారు అయ్యా అయ్యా మీ కుమారుడికి ఇలా అయింది ఈ విధంగా అయ్యింది అని చెప్పానంటే అయ్యో నా కుమారుడు ఎందుకు ఇలా అయిందని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో డాక్టర్స్ కన్ను డాక్టర్లు ఉంటారు కదా చెకప్ చేసి అన్నారు ఇతనికి ఇక కన్ను లేదు కదా గుంట కన్ను అయిపోతుంది ఎలాగ వదిలేద్దామని అంటే తండ్రి అన్నాడు లేదో నా కుమారుడికి ఖచ్చితంగా కన్ను కావాలా వాడు పెద్ద అయిన తర్వాత వాడు సౌందర్యం ఇవ్వాలి వాడికి జీవితం ఇవ్వాలా ఎవండి వాడికి ఎవరైనా జీవితం ఏమవ్వాలి వాడి భవిష్యత్తు ఏంటి కన్ను లేకపోతే ఎలా బ్రతకగలుగుతాడయా ఏదో ఒకటి చేయండి బాబు అని చెప్పి కేకలు పెట్టి బొబ్బలు పెట్టి ఏడ్చి డాక్టర్లు పాదాలు పట్టుకుంటే వాళ్ళు అంటున్నారు కదా అంతగా నువ్వు ప్రాధాయపడుతున్నావు కాబట్టి నువ్వు ఖర్చు పెట్టుకోగలిగితే పది లక్షల రూపాయలు తెచ్చుకుంటే కన్ను ఇస్తామని అన్నారట కన్ను పెట్టిస్తాం ఎక్కడ కొనుగొచ్చి తీసుకొచ్చి పెడతామని అన్నారట పది లక్షల రూపాయలు నేను ఎక్కడ పెట్టగలను బాబు అని అంటే మేము కూడా ఏం చేయలేమన్నారు జీవితాంతం గుంటకన్నుగా ఉంటుందో వదిలేయండి అన్నారంట లేదు లేదు నా కన్ను నేను ఇస్తానయ్యా నా కుమారుడికి నా కన్ను పెట్టి నా కుమారుడిని చూచేటువంటి విధముగా రెండు కళ్ళు పనిచేసే విధంగా చేయండి అయ్యా ఆ కన్ను ఖచ్చితంగా నేను ఇస్తానంటే తండ్రి కన్ను తీసి కుమారుడికి అమర్చారు కుమారుడు పెరుగుతున్నాడు ఏమండి సిక్స్త్ సెవెంత్లోకి వెళ్ళాడు హై స్కూల్కి వెళ్తున్నాడు తండ్రి రోజు కూడా కుమారుని భద్రంగా చూస్తున్నాడు చాలా జాగ్రత్తగా స్కూల్ దగ్గర తీసుకెళ్తున్నాడు అప్పు చెప్తున్నాడు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు సాయంకాలం వెళుతున్నాడు తీసుకొస్తున్నాడు అయితే సాయంత్రం వెళ్ళినా ప్రొద్దుటి వెళ్ళినా తండ్రిని చూసి తన స్నేహితులైన వారు చుట్టుపక్కల ఉన్న పిల్లలు అంటున్నారంట అరే గుంటకన్ను డాడీ వచ్చాడు రా వాళ్ళ డాడీ గుంటకన్నరా వాళ్ళ డాడీ గుంటకను రా గుంటకన్రా అంటున్నాడంట ఈ మాటకి తను ఓర్చుకోలేక డాడీ అందరూ నిన్ను గుంటకన్ను అంటున్నారు వాళ్ళనే మాటలకు నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు రావద్దు నువ్వు అసలు నాకు అవమానకరంగా ఉందని చెప్పానంటే చిన్నపిల్లడు అలాగనుకుంటాడు అని చెప్పి రోజు అదే పనిగా దింపి వస్తూ ఉన్నాడు టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్కి వేరే కాలేజ్కి వెళ్ళాలా దూర ప్రాంతం వెళ్ళాలి అయితే వేరే సిటీలో చదవడానికి వెళ్ళేటప్పుడు ఆ రోజు తండ్రి గారు అన్ని సమకూర్చాడు తీసుకుని బాబుని దింపడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అబ్బాయిని దింపి వారానికి ఒకసారి తనకు కావలసిన వస్తువులని తిండి పండరాలను కూడా తీసుకుని వెళ్ళి అప్పగించి నాన్న జాగ్రత్తగా చదువుకోమని చెప్పడానికి తీసుకెళ్తా ఉన్నాడు అయితే ఫస్ట్ ప్రయాణంలో అన్నాడంట నాన్న నేను వెళ్తాను కదా నువ్వు ఎందుకు ఎందుకు రావటం అక్కడ కూడా అదే అంటారు కదా అంటే ఎవరేమనుకున్న మనకి ఎందుకు రా నువ్వు చదువుకోవాలి భవిష్యత్తు బాగుండాలి నీ తండ్రిగా నేను కోరుకునేది అదేరా అని అంటున్నాడు కానీ తన కన్ను తనకు పెట్టాడన్న సంగతి తనకు తెలియదండి దేవునికి స్తోత్రం హలో లూయా అలాగే వెళ్ళాడు ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంతమంది స్నేహితులు చేరి వరే మీ డాడీ ఎవర్రా అంటే మా డాడీ ఆయన అని చెప్పారంటే ఆ గుంట అతన అని అంటున్నారంట అక్కడ కూడా వేళ హేళన చేస్తున్నారు అవహేళన చేస్తూ ఉంటే కుమారుడు అంటున్నాడు నాన్న నువ్వు ఇక్కడ రావద్దు అసలు నా చదువు అయిపోయిన తర్వాత నేను ఇంటికి వస్తాను ఏమైనా కూడా పోస్ట్లో పంపించ అవసరమైతే బ్యాంకులో పంపించి ఫోన్ చేయి నువ్వు రావద్దానంటే లేదురా నేను చూడండి నేను ఉండలేనురా వారానికి ఒకసారి ఖచ్చితంగా నేను వస్తానంటే ఇతను చాలా బాధ అయిపోతుంది ఒకనొక రోజున ఒక లెటర్ వచ్చింది బాబు మీ నాన్నగారు చనిపోయారని చనిపోయారని లెటర్ వార్త చదవగానే సంతోషపడిపోయి గంతులు వేస్తున్నాడట ఎందుకంటే పీడ విరగడైపోయింది ఇక గుంటకన్ను డాడీ ఉన్నాడు గుంట కన్ను గుంటన్ను అన్నెవడ ఉండరో హ్యాపీగా బ్రతుకు వచ్చి నేను అవమానమే అనుకున్నాడట తండ్రి యొక్క విలువ తనకు తెలియలేదు వచ్చాడు ఇంటికి రాకపోతే బాగోదు తలకొరు పెట్టాలి ఆ చూపు చూసుకోవాలని వచ్చాడు వచ్చి చూసుకొని మాట్లాడి అందరితో మాట్లాడి ఏడుస్తూ అక్కడికి వచ్చిన తర్వాత తన హృదయంలో సంతోషం ఉంది చనిపోయాడని కానీ పైకి మాత్రం యాక్టింగ్ చేస్తున్నాడు ఏడవటం మొదలుపెట్టాడు అందరూ అనుకుంటున్నారు తండ్రి మీద ఎంత ప్రేమో ఒక్కొక్క కొడుకే కానీ కానీ తన హృదయములు ఉన్న ఆనందం వేరు తండ్రి చచ్చిపోయాడని కానీ బయటకు మాత్రం యాక్టింగ్ చేస్తూ ఏడుస్తున్నాడు ఆ తర్వాత వాళ్ళందరూ చూస్తూ చాలా ఒక్కగానో కొడుకు తండ్రి చనిపోయాడు అని అందరు బాధపడుతున్నారు కార్యక్రమాలు అయిపోయాయి దహన కార్యక్రమాలు అయిపోయాయి అన్నీ కూడా అయిపోయాయి తన సామాన్ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ ఉంటే బస్సు ఎక్కేటప్పుడు బస్ ఎక్కేటప్పుడు ఎవరో దూర ప్రాంతం నుంచి అరుచుకుంటూ వస్తున్నాడు బాబు ఆగో బాబు ఆగమని ఎవరు వీళ్ళు ఆగమంటున్నాడు నా పేరు పెట్టే పిలుస్తున్నాడు అని ఆగాడు ఏంటని అంటే మీ నాన్నగారు వెళతా వెళ్తే ఒక లెటర్ ఇచ్చాడయా చనిపోయే ముందు ఒక లెటర్ పెట్టి వెళ్ళాడు ఇదిగో అంటే అతను అనుకున్నాడంట లెటర్ ఇచ్చాడు అని అంటే ఎక్కడో రహస్యంగా మా నాన్నగారు నా కోసం ఏదో దాచిపెట్టాడు సంపాదించి పెట్టాడు అది అందరి ముందు చెప్పకుండా లెటర్ రాసి ఉంటాడు ఓకే వెరీ గుడ్ హ్యాపీగా అని చెప్పి ఆ లెటర్ తీసుకుని చదవడం మొదలు పెట్టాడంట కుమారుడా కుమారుడా ఒక్క విషయం చెప్పాలి గుర్తుపెట్టుకో ఈ విషయం నేను చెప్పకపోతే తండ్రి విలువ నీకు తెలియదు రేపు రాబోయే తరాలు కూడా తండ్రి విలువ తెలియదు ఈ విషయం ఖచ్చితంగా నేను చెప్పాలి జాగ్రత్తగా వినమని చెప్పి ఆ లెటర్ రాస్తున్నాడు నువ్వు గుంటకన్ను గుంటన్ను గుంటకన్న అని అంటా ఉంటే నాకు చాలా సిగ్గేస్తుంది అవమానంగా ఉంది అని చెప్పను అన్నావే అసలు గుంట కన్ను ఎవరితో తెలుసారా ఒకరోజు నా ఆరు సంవత్సరాల వయసును వాడుకుంటూ ఉంటే ఒక ముళ్ళకచ్చి దగ్గరికి వెళ్ళి దాని మేము పడిపోతే దానికి ఉన్నటువంటి కొమ్మని కన్ను తొలిచేస్తే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ అందరూ కూడా కన్ను రాదు వీడి కన్నే ఉంటుందని అంటే నా కుమారుడు పెద్దోడై అయి తర్వాత ఒక సౌందర్యం ఏం కావాలి ఒక భవిష్యత్తు ఏమి కావాలా నాకు ఎలాగో భవిష్యత్తు కా ఇక భవిష్యత్తుని ఇవ్వాలని కన్ను పెట్టండి అయ్యా డాక్టర్స్ అని గొడవ చేస్తే పది లక్షలు అడిగారు రా ఆ పది లక్షలు నా దగ్గర లేక నేనే నా కన్ను ఇస్తాను నా కుమారుడు పెట్టమని చెప్పి ఈ గుంట కన్ను అన్నావే ఈ కన్ను నీ దగ్గర ఉన్నటువంటి కన్ను నా కన్నేరా ఒకవేళ ఈ గుంట కన్నులో కనుక కన్ను ఉంటే నీది గుంట కన్నయ్య ఎదురా అని అనగానే కళ్ళంట నీళ్ళు పెట్టుకొని ఏడవటం మొదలు పెట్టాడు నిజమా ఒక తండ్రిగా నువ్వు అప్పగించడానికి స్కూల్లో చార్చడానికి తీసుకొచ్చిన చూడడానికి వచ్చిన గుంట కన్ను గుంటన్ను అన్నారే అది నేను అనిపించుకునేవాడా నాకు రాకుండా పరిస్థితులు నువ్వు అని ఏడుస్తూ అయ్యో ఇంత మంచి తండ్రిని కోల్పోయానే తండ్రి యొక్క ప్రేమను గమనించలేకపోయానని చెప్పి కన్నీరు మున్నీరై చాలా ఆవేదనతో గుండెలు బాదుకున్నాడంట అయిపోయిన తర్వాత ఏడ్చి నేను లాభం అండి ప్రిలరా తండ్రి మాట తండ్రి స్వభావం తండ్రి ప్రేమ అంత గొప్పది యసు క్రీస్తు ప్రభువారు నీ మీద ఉన్న ముసుగురు తీసేయటానికి నీకున్న పాపభారాన్ని మోయటానికి కలువరు శిలువలో తను తాను పూర్తిగా అప్పగించేసుకున్నాడు ఈ రోజు నువ్వు దేవుణ్ణి దేన్ని ప్రేమిస్తున్నావు తెలియదు కానీ దేవుణ్ణి ప్రేమించి బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన ఆయన నీ కోసం ప్రాణాన్ని అప్పగించాడండి అక్కడ తండ్రి కన్నిచ్చాడు ఇక్కడ తండ్రి నీ కోసం ప్రాణమిచ్చాడు తండ్రి ప్రేమది ప్రియుడు బిడ్డలారా తల్లిదండ్రులు లోబడండి భయపడండి ప్రియ ఆత్మ బిడ్డలారా దేవాది దేవునికి లోబడండి ఆయన అంటున్నాడు మీ ముసుగుని తీసివేసి మీ ముఖంలో తేజస్వరూపమైన మహిమ కలిగిన స్వారూప్యాన్ని పెడతానంటున్నాడు మోకాళ్ళు ఉంచగలిగితే మోకాళ్ళు నలబడితే మోకాలు తెల్లబడతాయి నీ ప్రార్థన జీవితం అభివృద్ధి చేసుకో ప్రభుత్వ సహవాసం కలిగి ఉండు తేజస్వరూపులముగా లోకములో ఏమండి మహిమ స్వరూపులముగా లోకములో నశించిపోచున్న ప్రజల మధ్య చీకటిలో అఘాధములు నశించిపోచున్న కొట్టిమిడ్డలు ప్రజల మధ్య వెలుగులు పంచే సాధనాలగా దేవునికి ప్రతినిధులుగా మనం ఉండాలండి అంత మంచి తండ్రి మనకు దొరికాడు ఇంకా ముసుగులు ఎన్నకాళ్ళు ఎంతకాలం ఉంటారు పాపములు ఎంతకాలం ఉంటారు నీ పాపము నిన్ను మరణానికి అప్పగించకమనిపే నీ ఆవేదనలో నీ జీవితాన్ని ముగించకమనిపే ఏమండి నీ ఆర్తనాదమును ప్రభువు విన్నప్పుడే వినేటప్పుడే ఆయన కోసం చూస్తూ ఆయన దగ్గరికి వస్తే ఆయన చేర్చుకోగలిగిన మనసు నీకు ఆయనకుంది రాగలిగిన మనసు నీకు కావాలా దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి రండి ప్రేమైనటువంటి అన్యజనులు అనుకుంటున్నారే ప్రభు దగ్గరికి వెళ్ళే భాగ్యం లేదనుకుంటున్నారే ఎవరినైనా ప్రభువారు ప్రేమిస్తున్నాడు అందరికీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన దగ్గరికి రండి ఆయన మాటకు లోబడండి ఆయన మాటకు భయపడండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండండి ఖచ్చితంగా నా దేవుడిని నేను హెచ్చరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమె ఏది కొద్దు చేయండి మన దేవుడు చాలా మంచి దేవుడు చాలా మంచి దేవుడు చాలా మంచి దేవుడైన నీ సమస్య ఏదైనా ప్రభుపాదాలు పెట్టు అత్త కోడళ్ళరా సమస్యను కొని తెచ్చుకోకండి నీ కోడల్ని సొంత కూతురు లాగా ప్రేమించు నీ సొంత బిడ్డను ఎలా ప్రేమిస్తావో కోడలు ప్రేమించు ఇద్దరు ఐక్యత కలిగి ఉండండి సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఎవండి తన భర్త నీ కొడుకే కదా ఆమె వేరే ఇంటి దగ్గర నుంచి వచ్చినా కూడా నీ సొంత బిడ్డ లాంటిదే కదా ఐక్యత కలిగి ఉండండి లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకొని దేవుని ప్రేమను పోగొట్టుకోకండి ఐక్యతలో దేవుని ప్రేమ ఉంది దేవుని ప్రేమలో ఐక్యత ఉంది అర్థమైందా ఒకరినొకరు ప్రేమించటం నేర్చుకోండి ఒకరినొకరు అర్థం చేసుకోవడం నేర్చుకోండి ఈ లోకంలో ఆస్తులు పాస్తులు పంచి ఇచ్చినా కూడా అనుబంధాలు పెరగవు కానీ ప్రేమ ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా అనుబంధాలు పెరుగుతాయి దేవుడు తన రక్తం చేత కడిగిన మన జీవితాల్లో గొప్ప మేలుడు దేవుడి చేయాలని సిద్ధంగా ఉన్నాడు అమెన్ ఆలోచన చేయండి ఒకసారి మరొక వాక్యం చదువుకుందాం చూడండి అక్కడ పద్నాలుగో అధ్యాయము మూడవచనంలో నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తన ఎదుటనే పెట్టుకొని ఉన్నారు అమేన్ ప్రియులరా దేవునికి లోబడాలి హృదయములో విగ్రహములు అనగా హృదయములో పాపము శాపము రోగాలు భయంకరమైనటువంటి అనునిత్యమైనటువంటి శాపగ్రస్తమైన బ్రతకండి అది ఆలోచనలు చెడు మనస్తత్వం తీసేసుకోండి తీసేసుకోండి దేవునికి ఇష్టం కాదు అది దేవునికి ఇష్టం కాదు దేవునికి లోపట్ట నేర్చుకోండి దేవునికి భయపట్ట నేర్చుకోండి మీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మీ హృదయంలో నా తొలగించబడ అప్పుడు పగటి కాల సమయంలో ఒంటి గంటకు సూర్యుని యొక్క తేజస్సు మీద ఎలాగ వస్తుందో మీ కుటుంబాల్లో దేవుని యొక్క మహా మహిమ కలిగిన తేజస్ తేజస్సు అలా వచ్చి దేవుని యొక్క మహిమతో మీరు వెలిగించబడతారు దేవుని యొక్క తేజస్సుతో వెలిగించబడతారు దేవుని యొక్క కృపతో వెలిగించబడతారు లోకంలో ఘనులు ఎవరయ్యానంటే మీరే ఏమి లేకపోయినా పర్వాలేదు ఆకలి దప్పికలు చంపుకొనైనా బ్రతుకుదాం దేవుని కోసం యథార్థంగా వద్దాం అందుకే బైబుల్ గ్రంథంలో సువార్త ఐదో అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి మాట హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుని చూస్తారు సమాధాన పరిచే వారి ధన్యులు వారు దేవుని పిల్లలను బడదురు ఎక్కడైనా పోట్లాడు జరిగితే ఉత్తరవాదులు నిలబెడతాం నేను సాక్షిగా విన్నాను అబద్ధ సాక్ష్యాలు చెప్తాం దయచేసి అలా చెప్పకూడదు ఎవరి దగ్గర ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు వడ్డీ వసూలు చేయకూడదు అది దేవునికి ఇష్టం కాదు ఎందుకని నా కోసం చెప్తున్న నేను పాస్టర్ గారు వాక్యం అనుకుంటున్నామేమో కాదు నీ పాపాన్ని సరిచేపట్టడం కొరకై నీ పాపాన్ని తీసివేయటం కొరకాయి నేను క్షమించే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు అనాథులైన వారిని ఛేదరించుకోకండి దిక్కుముక్కు లేని వారిని ఏమాత్రం కూడా చూడకనిగా చూడకండి ఆదరించండి మీకున్న దానిలో పెట్టండి ప్రేమించండి మీకున్న దాన్ని దేని కొరకు ఖర్చు పెట్టాలంటే దేవుని కొరకు ఖర్చు పెట్టండి అనాథుల కొరకు ఖర్చు పెట్టండి ఎంత ఆస్తి దాచుకున్న మనశ్శాంతి వస్తుందా చూడండి మంచి మనసుతో ఒకరికి రూప సహాయం చేయి మంచి మనస్తో ఒక రో ఒక ఎవరికైనా ఆకులుతున్న వారికి ఆహారం పెట్టు ఎంత తృప్తిగా ఉంటుంది మనసు ఎంత హ్యాపీగా ఉంటుంది హృదయం అట్లాంటి మంచి పనులు చేయాలా క్రైస్తవ బిడ్డలన్నా క్రీస్తుని వెంబడించాలనుకున్న క్రీస్తు చెప్పినటువంటి మాట ఆయన మనసు కూడా అదేనండి ఆయన అంటున్నాడు దిక్కు లేని వారికి సహాయం చేయండి ముందుగా మీ మనస్తత్వాన్ని సరి చేసుకుని సహాయం చేయండి ఏమండి ద్వంక సంపాదన అక్రమ సంపాదనకు సంపాదిస్తూ ఇది పలరోనా ఇచ్చాను పలరో ఇచ్చాను చెప్పుకోగలుగుతావేమో కానీ నీ సంపాదన ఎంత సంపాదించవు దేవుడు తెలుసు నువ్వు అలా ఖర్చు పెట్టాలనుకున్నా ప్రజల మధ్య మెప్పు పొందాలనుకున్నా అది నీకు కరం కాదు నువ్వు కష్టపడి యదార్థంగా సంపాదించిన రూపాయి లేని వారికి ఖర్చు పెట్టు అవసరత ఉన్న వారికి ఒక రూప ఇవ్వు అప్పు ఇవ్వు వడ్డీ వసూలు చేయొద్దు మరలా వాళ్ళ దగ్గర అసలు డబ్బులే తీసుకోగాని వడ్డీని మాత్రం తీసుకోకూడదు చాలామంది సేవకులు కూడా చేస్తారు ఆ పని చాలామంది విశ్వాసులు కూడా పనిచేస్తారు అక్రమమైన సంబంధాలలో ఉన్నవారు అదే పని చేస్తారు ఏవండి నీతో కలిగినట్టు నీ భార్య ఎంత మంచిదో తెలుసా చక్కటి కుటుంబాన్ని సంసారాన్ని దేవుడిస్తే అక్రమ సంబంధాలతో నీ ఇష్టాను సరంగా తిరగడానికి ధైర్యం ఎక్కడికి వచ్చేది నీకు ఏమవుతుందో తెలుసా పాప అనుకుని తెచ్చుకుంటున్నావు ఎవరో చేయమన్నారన్నటువంటి ఆ చిన్న తప్పు పని చేస్తూ ఆ తర్వాత త్రాగుడికి సిగరెట్లకి వ్యభిచారానికి మోసాలకు అలవాటు పడిపోతున్నావు సరదాగా తీసుకెళ్తే సినిమాలు చూస్తాను సినిమాలు అన్ని భూతు మాటలే చూస్తున్నారా అన్ని వ్యర్థమైన మాటలే భూతు మాటలే జీవితాన్ని పాడు చేసే మాటలే ప్రియ తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు సినిమాలకి దానిలో చెడు ఉందన్న సంగతి మీకు తెలుసు కదా మీ పిల్లలు కూడా నేర్చుకోవట్లా ఎలా వెళ్తున్నారు అలాగా ఎలా చూపిస్తున్నారో వాళ్ళు ఏదో రూప సంపాదించుకోవడానికి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న పనిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమైనా చేస్తారు కానీ మీరు మాత్రం పని చేయకండి తల్లిదండ్రులైనటువంటి మీరు మీ పిల్లలను పరిశుద్ధ గ్రంథమని దేవుని వాక్యము ద్వారా పెంచండి ఒకవేళ లోకానికి వెళ్ళారు పిల్లలమే కాపల కాపలా కాదు కదయ్యా బయటికి వెళ్తున్నారు చెడు నేర్చుకుని వస్తున్నారు వదిలేయి ప్రార్థన చేయి చెప్పగలిగిన వాళ్ళకి చెప్పు వినకపోతే ప్రార్థన చేయి ఖచ్చితంగా నీ పిల్లలు దేవుడు సరి చేస్తాడు నీ కుటుంబ సంరక్షణ దేవుడు కోరి అంటున్నాడు నీ కుటుంబంలో ఉన్న ముసుగును తీసివేసి నేను ప్రేమించి ఆదరించి ఆస్వాదించగలిగిన మనసు నాకుంది రా నా దగ్గరికి ఖచ్చితంగా నేను నా పని చేస్తాను అంటున్నాడు నీ దుర్మార్గతను నీ అపవిత్రతను వదిలి ప్రభు దగ్గరికి రాగలిగితే నీకున్న పరిస్థితిని అంత మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియులరా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రతిరోజు వాక్యం చదవండి ప్రతిరోజు ప్రార్థన చేయండి మీరు ఎలా నడవాలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా మాట్లాడాలో నీ జీవన ప్రయాణం నీ జీవన వ్యవస్థ ఎలా ఉండాలో నీ జీవన ప్రమాణాలు ఎలా ఉండాలో దేవుడు ఖచ్చితంగా నేర్పించి మేము నడిపిస్తాడు జాగ్రత్త కలిగి ఉండండి మంచి దినాలు పాపం విస్తరించిపోవచ్చున్న దినాలు చాలా జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకొని జాగ్రత్త కలిగి ప్రార్థన చేసుకొని మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త కలిగి ఉండండి ఎవండి అశ్రద్ధగా ఉన్నారా లోకంలో చాలా భయంకరమైన పాపానికి శాపానికి గురైపోతాం దయచేసి వద్దు శ్రమను కొని తెచ్చుకోవద్దు ప్రభు పాదాల దగ్గర ఉందాం ప్రార్థన చేసుకుందాం దేవుడి చెట్టు ఆశీర్వాదాలు పొందుదాం దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు చాలా చక్కటి వాక్యాలతో దేవుడు మాట్లాడారు ఈ మాటలు గ్రహించిన మీరు ఈ మాటలు మీ జీవితాలు మేలు చేయబోతున్నాయి అన్నట్టు నేను నా మాటని నమ్ముచ్చున్నాను కాబట్టి ఈ మాటల ద్వారా మీరు కూడా మీ జీవితాల్లో జాగ్రత్త గుర్తుపెట్టుకుని భయభక్తులు కలిగి బ్రతకండి ఏదో ఏదో గొప్ప గొప్ప ప్రసంగాలు మనకు వద్దండి మన జీవితాన్ని సరిచేయబడే మాటలు దేవుని మాటలై ఉండాలి చాలు ఎంతో గొప్ప మర్మాలు మర్మరాలు ఇవ్వద్దు దేవుని సన్నిధులు నువ్వు కలిగి ఉండవా లేదా దేవుడు చెప్పిన మాట నువ్వు లేవా దేవుని మనసుని మెప్పించబిడ్డగా ఉన్నావా లేవా అది కావాల్సింది కోట్లు సంపాదిస్తే ఎవరికి కావాలా ఎంత అందగాడమైతే ఎవరికి కావాలి ఈ లోకంలో భోగభాగ్యాలు ఉంటే ఎవరికి కావాలి వద్ద అవసరం లేదు దేవుని మాట వినటమే కోట్ల రూపాయల ఆస్తితో సమానం ఐ ఆయన మాట వింటే ఆరోగ్యం ఇస్తాడు ఆయుషని ఇస్తాడు శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు వస్త్రాన్ని ఇస్తాడు ఆహారాన్ని ఇస్తాడు గాలి నీరు అన్నిటి విషయాల్లో కూడా దేవుడు కాపాడుకుంటాడు చాలదా ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నాడు ఎందుకో తెలుసా నువ్వు దేవుని కొరకు మనసు మార్చుకొని మనసు పొంది శిలువు రక్తంలో కడగబడి ఆయన కోసమే తన బిడ్డగా తన రాజ్యానికి చేర్చబడే వారసత్వాన్ని సంపాదించుకోవాలని ఇంకా దేవుడు నిన్ను బ్రతికించే వచ్చాడు గుర్తుపెట్టుకొని భయభక్తులు కలిగి ప్రభుని వెంబడించండి దేవునికి ఆశీర్వాదం ఎలా వెళ్ళాలి మీకు తోడు గాక ఆమె ఇదే యహో నీ పరిచయను మీరు ఆదరిస్తున్నారు ప్రార్థిస్తున్నారు దయచేసి మీ కొరకు ప్రార్థించడానికి మరొకసారి చెప్తున్నాను టీవీ ముందు కనబడుతున్న ఈ ఫోన్ నెంబర్లకి ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేయండి మేము మా సంఘము మా కుటుంబం మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయండి సహకరించాలనుకున్నవారు ఖచ్చితంగా ప్రోత్సాహం కలిగిన మనసు ఉన్నవారు ఆ ముందున్న ఫోన్ నెంబర్ సహకరించి ఫోన్ చేసి సహకరించండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక చాలా భారభరితంగా ఈ పరిచయం ముందు కొనసాగిస్తున్నాం ఎంతో ఆర్థికంగా అవసరతలు ఉన్నాయి మనందరూ కూడా ప్రార్థన చేయండి సహకరించండి ప్రాముఖ్యంగా సంఘబిడలే చాలా వరకు ఈ పరిచర కొరకు టీవీ పరిచయం కొరకు సహకరిస్తున్నారు ఎవరైనా వారు సంప్రదించండి ముఖ్యముగా మందిరము లేక ఒక రూము ప్రార్థన చేస్తున్నాం ఒక హాల్లో ప్రార్థన చేస్తున్నాం ఎన్నో దినాల బట్టి నడిపిస్తున్నాం దేవుని మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుని మందిరం కావాలని మీరు కూడా ప్రార్థన చేయండి మందిరం ఉంటే ఎంతో చక్కగా పరిచయల ముందుకెళ్ళని ఆశ మరి అక్కడ ఆ ఏరియాలో చాలా ఖరీదైన స్థలాలు మరి ఆ ఖరీదైన స్థలాలైనా మా దేవుని ముందు గొప్పతనమే కాదు కానీ దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి ఓకేనా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మరలా వచ్చే వారం సోమవారం ఎనిమిదిన్నర గంటలకు మరలా కలుసుకుందాం ఈ పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయండి మిమ్మల్ని అందరిని దేవుడు ఆస్వాదించి మరొకసారి దేవుని అక్కడ రాకడా సమేత మనందరం కలుసుకుందాం అందరికీ వందనాలు